नमो तस्स भगवतो अरहतो सम्मा संबुद्धस्स। ईरोज मनं जातक कथल्लोनी बेरी वादक जातकं गुरिंची तेलुसुकुंदां। बेरी अंटे इप्पुडु ड्रम्स वायिस्तू उंटारु कदा, बेरी वादं बेरी नादं समथिंग एदो चेप्तारु। अयिते इदि भगवानुडु जैतवनंलो उन्नप्पुडु మాట వినని భిక్షువు గురించి చెప్పాడనమాట. ఆ భిక్షువు ఎవరు ఎన్ని చెప్పినా కానీ తన మాట వినేవాడు కాదనమాట, ఇతరుల మాట. అప్పుడు భగవానుడు ఆ భిక్షువుతో ఇలా అంటాడు, భిక్షు ఇది నిజమేనా, నువ్వు నిజంగానే ఎవరి మాట వినడం లేదా అని అడుగుతాడు. అవును బంతే, నిజమే అని అతడు చెప్తాడు. భిక్షు నీవు కేవలం ఇప్పుడే కాదు, పూర్వం కూడా ఎవరి మాట వినేవాడివి కాదు అని ఆ పూర్వజన్మ కథను ఆ భిక్షువుకి వివరిస్తాడు. పూర్వం వారణాసిని బ్రహ్మదత్తుడు పాలించే రోజుల్లో బోధిసత్వుడు బేరి వాయించే కుటుంబంలో ఒక గ్రామంలో పుట్టాడు. ఒకప్పుడు వారణాసిలో ఉత్సవాలు జరుగుతాయని తెలిసింది. అక్కడ ఒక బేరి మ్రోగించే సమాజంలో చేరి బేరి వాయించి డబ్బు సంపాదించాలని అనుకున్నాడు. తన కొడుకుని కూడా తీసుకొని పోయి అక్కడ బేరి వాయించి 100 నాణాలు సంపాదించాడనమాట. అప్పట్లో నాణాలే ఉపయోగించుకునేవాళ్ళు. తిరిగి వచ్చేటప్పుడు దొంగలున్న ఒక అడవి గుండా రావాల్సి వచ్చింది. దారిలో ఆయన కొడుకు అదే పనిగా బేరి వాయిస్తూ వస్తున్నాడు. అప్పుడు బోధిసత్వుడు, నాయన అలా ఎడతెగకుండా వాయించకు, ప్రభువులకు వాయించినట్లు మధ్య మధ్య ఆపుతూ వాయించు అని చెప్పాడు. కానీ ఈ బేరి నాదంతో దొంగలు పారిపోయేట్టు చేస్తాను అని చెప్పి ఆ కొడుకు అదే పనిగా వాయిస్తూ ఉన్నాడు. మొదట బేరినాదం విన్న దొంగలు ఎవరో రాజుగారు వస్తున్నట్లు గుర్తించారన్నమాట. కానీ కొద్దిసేపటికి అది నిరంతరం ఆగకుండా వినిపించి బేరినాదం వలన వచ్చి ఆ ఇద్దరే ఉండటం చూసి ధనాన్ని దోచుకొని పోయారు. ఆ కొడుకుకి తండ్రి చెప్పాడు, ఏమని, ఒక్కసారి రాజుకి వాయించినట్లు మాత్రమే వాయించు, అదే పనిగా వాయిస్తే ఇది దొంగలు తిరిగే ప్రాంతం, ఇది ప్రమాదకరమైంది, మనల్ని అపాయంలో తోస్తుంది అని తండ్రి ఆ కొడుకుకి చెప్తాడు. కానీ నేను ఈ బేరి వాయించి ఆ దొంగల్ని పారిపోయేటట్టు చేస్తాను అని అదే పనిగా వాయించడం వలన ఇది మహారాజు గారు వచ్చేటప్పుడు వచ్చే శబ్దం కాదు, ఇంకెవరో వస్తూ ఉన్నట్లో ఉన్నారు అనుకొని ఆ దొంగలు వచ్చి చూస్తే ఇక్కడ మహారాజు లేడు, కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నాడు. ఇద్దరు దగ్గర నుంచి ధనాన్ని దోచుకొని పోయారు. అప్పుడు కొడుకుతో ఈ విధంగా చెప్తాడు బోధిసత్వుడు, ఆపకుండా చెప్పింది వినకుండా బేరిని మ్రోగించి మన సంపాదించిన ధనాన్ని నాశనం చేశావు అని ఈ గాథను పలుకుతాడు. వాయించకు ధనధనమని, వాయించకు అదే పనిగా వాయించకు, మా వాయించి పొందిక అంటే మనం ఏదైతే సంపాదించిన ధనము చెప్పిన మాట వినకుండా మొత్తం పోగొట్టేలాగా చేశావు అని చెప్తాడనమాట. ఇది చెప్పిన తర్వాత ఆ భిక్షువు అప్పటి నుంచి కొద్ది కొద్దిగా మారుతూ బుద్ధుడు చెప్పిన ధర్మాన్ని వింటూ అనతి కాలంలోనే అర్హంతుడు అవుతాడనమాట. అయితే అప్పటి తండ్రిని నేనే అని, బోధిసత్వుడిని నేనే అని బుద్ధుడు చెప్తాడు. మాట వినని కుమారుడే ఇప్పటి భిక్షువు అని చెప్తాడు. అంటే అప్పటి నుంచి నీకు అలవాటుగా మారిపోయింది ఎవరు ఏది చెప్పినా వినకపోవడం అని చెప్తాడు. ఇది ఈరోజు ప్రవచనం. ఏదైనా సందేహాలు ఉంటే అడగవచ్చు.